Dear students, manam intermediate first year physics third chapter cheptunnam. Adi entante motion in a straight line. Ade kada ee lesson lo manam already part 1 cheptunnam anamata. Aa part 1 lo main ga manam cheptunna concept entante displacement ante enti, distance ante enti, daniki deeniki unna difference enti. Idantha kuda manam part 1 lo explain chesam. మళ్ళీ నేను ఒక్కసారి మీకు గుర్తు చేసిన తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవుతా. ఒక ఆబ్జెక్ట్ బి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ట్రావెల్ చేసి ఈ పాత్ లో ట్రావెల్ చేసి సి దగ్గరికి వచ్చి ఆగిపోయింది. అప్పుడు బి ఏంటి? ఇనీషియల్ పొజిషన్, ఇదంతా దాని పాత్. సి ఏంటి? దాని ఫైనల్ పొజిషన్, కరెక్టేనా? ఇప్పుడు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని నిన్ను అడిగితే ఏం చెప్తావు? ఈ పాత్ లెంగ్త్ అంతా కనుక్కొని ఈ లెంగ్త్ ఎంత వస్తే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని చెప్తాం, అంతేనా? మరి డిస్ప్లేస్మెంట్ అంటే అది ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఇనీషియల్ పాయింట్ని లొకేట్ చేయాలి, తర్వాత ఫైనల్ పాయింట్ని లొకేట్ చేయాలి. ఇనీషియల్ పాయింట్ ఏమో బి, ఫైనల్ పాయింట్ ఏమో సి. ఈ రెండింటిని స్ట్రైట్ లైన్ తో ఇలా కలపాలి, దానికి యారో మార్క్ కూడా పెట్టాలి. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ కి యారో మార్క్ పెట్టాలి. తర్వాత ఈ స్ట్రైట్ లైన్ లెంగ్త్ ఎంత ఉందో కొలిస్తే అదే డిస్ప్లేస్మెంట్, కరెక్టేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, డిస్టెన్సే ఎక్కువ ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ లో, డిస్ప్లేస్మెంట్ తక్కువ ఉంటుంది, కరెక్టేనా? తర్వాత డిస్టెన్స్ కి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఏం లేదు, అది స్కేలార్ క్వాంటిటీ, అంటే దానికి డైరెక్షన్ లేదు. డిస్ప్లేస్మెంట్ కు మాత్రం పర్టికులర్ డైరెక్షన్ ఉంది, ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ కి పర్టికులర్ డైరెక్షన్ ఉంది, కరెక్టేనా? ఈ రెండు కూడా మీటర్స్ లోనే మెజర్ చేస్తారు, దాన్ని కానీ దీన్ని కానీ, ఎందుకంటే అది లెంగ్తే ఇది కూడా లెంగ్తే కదా, రెండింటిని మీటర్స్ లోనే మెజర్ చేస్తారు. మామూలుగా అయితే డిస్టెన్సే ఎక్కువ ఉంటుంది డిస్ప్లేస్మెంట్ కంటే. ఒక్క కేసులో మాత్రం రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ బాడీ స్ట్రైట్ గా ట్రావెల్ చేస్తే, టర్నింగ్ తీసుకోకుండా స్ట్రైట్ గా ట్రావెల్ చేస్తే అప్పుడు డిస్టెన్స్ ఎంత వస్తుందో డిస్ప్లేస్మెంట్ కూడా అంతే వస్తుంది, ఓకేనా? ఇది మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నటువంటి విషయం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే స్పీడ్ అంటే ఏంటో చెప్పుకుందాం. స్పీడ్ ని తెలుగులో వడి అంటారు, ఇంగ్లీష్ లో దాన్ని స్పీడ్ అంటారు అన్నమాట. దానికి డెఫినేషన్ ఏంటంటే ది డిస్టెన్స్ కవర్డ్ బై ఎ బాడీ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ స్పీడ్, లేకపోతే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ స్పీడ్. ఎలా అయినా చెప్పచ్చు, దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను నేను, చూడండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని గమనిస్తే ఇక్కడ ఒక కారు ఉంది కదా, ఈ కారు పేరు ఏ. అది ఏం చేసిందంటే 1 సెకండ్ లో 10 మీటర్స్ ట్రావెల్ చేసింది. 1 సెకండ్ లో ఎంత దూరం అయితే వెళ్తుందో, ఎంత డిస్టెన్స్ అయితే వెళ్తుందో అదే దాని స్పీడ్. అంటే దీని స్పీడ్ ఎంతని? 10 మీటర్స్ పర్ సెకండ్ అని అర్థం అన్నమాట. ఏ కారు స్పీడ్ ఎంత? 10 మీటర్స్ పర్ సెకండ్. మరి ఇక్కడ ఇంకొక కారు ఉంది, దాని పేరు బి. అది 1 సెకండ్ లో 5 మీటర్స్ ట్రావెల్ చేసింది. మరి దీని స్పీడ్ ఎంత? 5 మీటర్స్ పర్ సెకండ్, అంతే కదా? కాబట్టి స్పీడ్ అంటే నీకు అర్థమైపోయింది ఏంటి, 1 సెకండ్ లో ఎంత డిస్టెన్స్ అయితే వెళ్తుందో దాన్నే స్పీడ్ అంటారు. కాబట్టి డెఫినేషన్ లో కూడా అదే ఉంది చూడు, ది డిస్టెన్స్ కవర్డ్ బై బాడీ ఇన్ 1 సెకండ్, 1 సెకండ్ లో ఎంత డిస్టెన్స్ వెళ్తుందో దాన్నే స్పీడ్ అంటారు, ఓకేనా? మరి స్పీడ్ కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. మరి నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్లో మీరు చెప్పండి స్పీడ్ ఎంతో. ఒక ఆబ్జెక్ట్ 3 సెకండ్స్ లో 18 మీటర్స్ ట్రావెల్ చేసింది. మరి అలాంటప్పుడు ఆబ్జెక్ట్ స్పీడ్ ఎంత అంటే నువ్వేం చేయాలంటే టైం ఎంత ఇచ్చాడో రాసుకో, టైం ఎంత? 3 సెకండ్స్. మరి నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత? 18 మీటర్స్, అంతే కదా?
నీకేం కావాలి స్పీడ్ కావాలి కాబట్టి వి క్వశ్చన్ మార్క్ స్పీడ్ ని వి తో కదా డినోట్ చేసేది నేను నీకు చెప్పే స్పీడ్ ఫార్ములా ఏమనంటే డిస్టెన్స్ బై టైం అని ఫార్ములా చెప్పాను మరి ఆ ఫార్ములా ప్రకారం డిస్టెన్స్ అంటే ఇక్కడ 18 మీటర్స్ కాబట్టి 18 బై టైం అంటే 3 సెకండ్స్ కాబట్టి 3 అప్పుడు నీకు ఎంత వచ్చిందంటే 6 వచ్చింది స్పీడ్ మీటర్ పర్ సెకండ్ చూసావా కాబట్టి స్పీడ్ ని ఏ లెటర్ తో డినోట్ చేసేది వి తోటి దీనికి ఫార్ములా ఏంటి డిస్టెన్స్ బై టైం ఆ రకంగా నువ్వు దేనికైనా సరే స్పీడ్ ని డిటర్మైన్ చేయొచ్చు ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఈ ఫార్ములా జాగ్రత్తగా చూడు దీనికి న్యూమరేటర్ లో డిస్టెన్స్ ఉంది డినామినేటర్ లో టైం ఉంది కదా ఎప్పుడైనా సరే ఫిజిక్స్ లో డినామినేటర్ లో టైం వస్తే రేట్ ఆఫ్ అని స్టార్ట్ చేయాలి డెఫినేషన్ కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ స్పీడ్ అలా చెప్పాలి రేట్ ఆఫ్ అని వచ్చింది అంటే అర్థం ఏందంటే దాని ఫార్ములాలో డినామినేటర్ లో టైం ఉన్నట్టు లెక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ స్పీడ్ కాబట్టి v ఇస్ ఈక్వల్ టు t బై t అనే చిన్న ఫార్ములా గుర్తు పెట్టుకో v అంటేనేమో స్పీడ్ d అంటేనేమో డిస్టెన్స్ t అంటే టైం యూనిట్ చెప్పేది ఏముంది చాలా సింపుల్ డిస్టెన్స్ కి ఏంటి మీటర్ బై టైం కి ఏంటి సెకండ్ కాబట్టి స్పీడ్ కి ఏంటి మీటర్ పర్ సెకండ్ అదే సిజిఎస్ లో అయితే సెంటీమీటర్ పర్ సెకండ్ అంతేనా సో స్పీడ్ కు ఫార్ములా తెలిసిపోయింది కదా స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ దీనికి డైరెక్షన్ ఉండదు ఎందుకంటే దీని ఫార్ములా చూడండి డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ అనేది స్కేలార్ అని నీకు ముందే తెలుసు టైం కూడా స్కేలార్ కాబట్టి రెండు స్కేలార్సే కాబట్టి స్పీడ్ కూడా స్కేలార్ క్వాంటిటీ దీని తెలుగులో వడి అంటారని చెప్పాను కదా దీనికి డైరెక్షన్ ఉండదు దీని ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్ అదే సిజిఎస్ యూనిట్ అడిగితే సెంటీమీటర్ పర్ సెకండ్ ఇప్పుడు మనం వెలాసిటీని గురించి చెప్పుకుందాం వెలాసిటీ అంటే వేగము వేగము అని చెప్పాలి తెలుగులో ఇంగ్లీష్లో వెలాసిటీ స్పీడ్ లాగానే దీనికి కూడా డెఫినేషన్ అక్కడ ది డిస్టెన్స్ అని వస్తుంది ఇక్కడేమో ది డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ఎ బాడీ ఇన్ 1 సెకండ్ ఇస్ కాల్డ్ వెలాసిటీ అక్కడ డిస్టెన్స్ అని వస్తే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీకి ఏంటంటే ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం MENT ఉండాలి ఇక్కడ మీరు సరి చేసుకోండి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం ఇందాకైతే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఇక్కడేమో డిస్ప్లేస్మెంట్ బై టైం ఇక్కడ కూడా డినామినేటర్ లో టైం వచ్చింది కాబట్టి దీని ఇంకొక డెఫినేషన్ చూడు ది రేట్ ఆఫ్ రేట్ అని వస్తుందని చెప్పానుగా నేను డినామినేటర్ లో టైం ఉంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ స్పీడ్ ఇలా చెప్పాలి సారీ వెలాసిటీ ఇది రాంగ్ ఇది ఇక్కడ వెలాసిటీ అని ఉండాలి స్పీడ్ కాదు కదా ఓకే ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు s బై t v అంటే వెలాసిటీ s అంటే డిస్ప్లేస్మెంట్ t అంటే టైం దీన్నే సింపుల్ గా ds బై dt అని కూడా రాస్తారన్నమాట అది మ్యాథమెటికల్ నొటేషన్ మీకే అర్థమవుతుంది ds అంటే స్మాల్ డిస్ప్లేస్మెంట్ dt అంటే స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైం అలా స్మాల్ అని చెప్పడానికి ముందు d పెడతాం ds అంటే స్మాల్ డిస్ప్లేస్మెంట్ dt అంటే స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైం సరే వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ ఎందుకంటే దీని ఫార్ములా గమనించండి మీరు న్యూమరేటర్ లో డిస్ప్లేస్మెంట్ ఉంది అది వెక్టార్ డినామినేటర్ లో టైం ఉంది అది స్కేలార్ ఒక్కటైనా వెక్టార్ ఉంది కాబట్టి వెలాసిటీ కూడా వెక్టార్ క్వాంటిటీ దానికి డైరెక్షన్ ఉంటుంది దాని ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే స్పీడ్ లాగానే దీనికి కూడా మీటర్ పర్ సెకండ్ ఓకేనా ఇప్పుడు మనకు వెలాసిటీని గురించి కూడా తెలిసింది ఇక్కడ చూడండి స్పీడ్ కు వెలాసిటీకి డిఫరెన్సెస్ కనబడుతున్నాయి కదా ది రేట్ ఎట్ విచ్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్
అంటే ఒక్క సెకండ్ లో ఎంత డిస్టెన్స్ అయితే వెళ్ళిందో అదే స్పీడ్. ది రేట్ ఎట్ విచ్ డిస్ప్లేస్మెంట్ టేక్స్ ప్లేస్, అంటే ఒక్క సెకండ్ లో ఎంత డిస్ప్లేస్మెంట్ అయితే వచ్చిందో అది వెలాసిటీ. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అని వస్తుంది, అక్కడేమో డిస్ప్లేస్మెంట్ అని వస్తుంది. ఈ స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, ఇదేమో వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. స్పీడ్ కు పాజిటివ్ వాల్యూసే ఉంటాయి కానీ నెగటివ్ వాల్యూస్ ఉండవు. నెగటివ్ స్పీడ్ ఏముంటుంది, మరి వెలాసిటీకి మాత్రం అది వెక్టార్ కాబట్టి అది పోయే డైరెక్షన్ బట్టి దానికి పాజిటివ్ వాల్యూస్ నెగటివ్ వాల్యూస్ రెండు ఉంటాయి వెలాసిటీ. మరి వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ బై టైమ్ అని రాయొచ్చు కదా. ఓకే, ఇదంతా కూడా వెలాసిటీ గురించి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూనిఫామ్ స్పీడ్, యూనిఫామ్ స్పీడ్ లేకపోతే యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటో నేర్చుకుందాం. దాని తర్వాత వేరియబుల్ స్పీడ్ లేకపోతే వేరియబుల్ వెలాసిటీ, ఈ రెండింటి గురించి కూడా నేర్చుకుందాం. దాని తర్వాత యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ, అంటే ఈ టర్మ్స్ అన్ని మనకు తెలియాలన్నమాట. ఫస్ట్ నేను మీకు యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఒక కార్ ఇలా వెళ్తున్నది అనమాట. ఆ కార్ మోషన్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అది ఫస్ట్ 2 సెకండ్స్ లో 5 మీటర్స్ వెళ్ళింది, తర్వాతి 2 సెకండ్స్ లో 5 మీటర్సే వెళ్ళింది, తర్వాతి 2 సెకండ్స్ లో 5 మీటర్సే వెళ్ళింది. ఇలా వెళ్తూ ఉంటే నువ్వు చెప్పు ఈ కారు డ్రైవరు స్పీడ్ పెంచుతున్నట్ట స్పీడ్ తగ్గిస్తున్నట్ట ఒకే స్పీడ్ తో వెళ్తున్నట్ట. 2 సెకండ్స్ లో 5 మీటర్స్, మళ్ళీ 2 సెకండ్స్ లో 5 మీటర్స్, మళ్ళీ 2 సెకండ్స్ లో 5 మీటర్స్ ఇలా వెళ్తున్నదంటే దీని స్పీడ్ పెరగటం లేదు తగ్గటం లేదు. ఇలా గనక వెళ్తూ ఉంటే దీన్ని యూనిఫామ్ స్పీడ్ అంటారు అన్నమాట. అంటే యూనిఫామ్ స్పీడ్ అంటే స్పీడ్ పెరగకుండా స్పీడ్ తగ్గకుండా ఒకే స్పీడ్ తో వెళ్తుంటే యూనిఫామ్ స్పీడ్. అంటే డెఫినేషన్ ఏం చెప్పాలి, ఇఫ్ ది ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్స్, అంటే ఈక్వల్ టైమ్స్ లో ఈక్వల్ డిస్టెన్సెస్ కనుక వెళ్తుంటే అలాంటప్పుడు దాని స్పీడ్ ని యూనిఫామ్ స్పీడ్ అంటారు అన్నమాట. అయితే ఈ టైమ్ ఇంటర్వెల్స్ ఎంత చిన్నవైనా సరిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ లో 2.5 మీటర్స్, 1 సెకండ్ లో 2.5 మీటర్స్, 1 సెకండ్ లో 2.5 మీటర్స్ అప్పుడు కూడా సరిపోవాలి. కాబట్టి యూనిఫామ్ స్పీడ్ అంటే నేను ఇక్కడ చదువుతాను చూడండి, ఎన్ ఆబ్జెక్ట్ ఈ సెట్ టు మూవ్ విత్ యూనిఫామ్ స్పీడ్, ఒక ఆబ్జెక్ట్ ఒకే స్పీడ్ తో వెళ్తున్నది అని మనం ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్, అది ఈక్వల్ టైమ్స్ లో ఈక్వల్ డిస్టెన్సెస్ వెళ్ళాలన్నమాట. హవెవర్ స్మాల్ దీస్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, మేబీ టైమ్ ఇంటర్వెల్స్ ఎంత చిన్నవైనా సరిపోవాలి, ఈ రకంగానే ఉండాలి. ఓకే, మీకు యూనిఫామ్ స్పీడ్ అర్థమైంది అంటే యూనిఫామ్ వెలాసిటీ కూడా అంతే. కాకపోతే ఇక్కడ డిస్టెన్సెస్ అని వచ్చిన చోట ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ అని పెడతాం అంతే. ఎన్ ఆబ్జెక్ట్ ఈ సెట్ టు మూవ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ఇఫ్ ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, హవెవర్ స్మాల్ దీస్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ మేబీ. ఈ రెండు డెఫినేషన్స్ ఒకటే. ఓకే, ఇప్పుడు వేరియబుల్ వెలాసిటీ అన్న నాన్ యూనిఫామ్ వెలాసిటీ అన్న ఒకటే అంటే ఏంటో చెప్తా చూడండి. నాన్ యూనిఫామ్ స్పీడ్ లేకపోతే వేరియబుల్ స్పీడ్ ఎట్లయినా పర్లేదు. ఈ కార్ చూడండి ఇలా వెళ్తున్నది కదా, ఫస్ట్ 2 సెకండ్స్ లో 12 మీటర్స్ వెళ్ళింది, తర్వాతి 2 సెకండ్స్ లో 7 మీటర్స్ వెళ్ళింది, తర్వాతి 2 సెకండ్స్ లో 5 మీటర్స్ వెళ్ళింది, తర్వాతి 2 సెకండ్స్ లో సమ్ 20 మీటర్స్ వెళ్ళింది. అలాంటప్పుడు ఈ కార్ని గురించి నువ్వేం చెప్తావు, దీని స్పీడ్ పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట ఎట్ల పడితే అట్ల పోతుంది అంటే కాసేపు డ్రైవర్ స్పీడ్ పెంచుతున్నాడు కాసేపు తగ్గిస్తున్నాడు. ఎందుకంటే ఇంకొక 2 సెకండ్స్ లో 20 మీటర్స్ అని చెప్పాను కదా, అలాంటప్పుడు దీని స్పీడ్ అంటే వడి నిలకడగా లేదనమాట.
ఇలాంటి స్పీడ్ ని నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటారు. అంటే ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ లో ఈక్వల్ డిస్టెన్సెస్ వెళ్ళటంలా ఇది అన్ఈక్వల్ డిస్టెన్సెస్ వెళ్తున్నదన్నమాట. అలా గనక వెళ్తుంటే దాని స్పీడ్ ని నాన్ యూనిఫామ్ స్పీడ్ లేకపోతే వేరియబుల్ స్పీడ్ అంటారు అన్నమాట. చూడు ఇక్కడ an object is said to move with variable speed. ఎప్పుడు వేరియబుల్ స్పీడ్ తో పోతుందని అర్థం అంటే ఇఫ్ ఇట్ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ అండ్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. However small these intervals of time may be. అర్థమైపోయిందిగా మీకు. ఈక్వల్ టైమ్స్ లో అన్ఈక్వల్ డిస్టెన్సెస్ వెళ్ళాలి. మరి వేరియబుల్ వెలాసిటీ అంటే నేను చెప్పాల్సిన పని లేదు మీకు. ఇక్కడ డిస్టెన్సెస్ అని వచ్చిన చోట డిస్ప్లేస్మెంట్స్ అని పెట్టుకుంటే సరిపోతుంది. మరి యావరేజ్ స్పీడ్ అన్నా యావరేజ్ వెలాసిటీ అన్నా అదేంటది? యావరేజ్ స్పీడ్ అంటే ఏం లేదు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, ఇదే యావరేజ్ స్పీడ్. అదే యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, ఇలా చెప్పాలన్నమాట. యావరేజ్ స్పీడ్ ని యావరేజ్ వెలాసిటీని. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఫస్ట్ 1 సెకండ్ లో 2 మీటర్స్ వెళ్ళింది, తర్వాత 1 సెకండ్ లో 4 మీటర్స్ వెళ్ళింది డిస్టెన్స్, తర్వాత 4 సెకండ్స్ లో 6 మీటర్స్ వెళ్ళింది. నిన్న ఏం చెప్పాడంటే యావరేజ్ స్పీడ్ ఎంతో కనుక్కోమన్నాడు. యావరేజ్ స్పీడ్ అంటే ఎప్పుడు కూడా ఒక ఫార్ములానే, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంతో లెక్కేయండి, ఇక్కడ 2 మీటర్స్, 4 మీటర్స్, 6 మీటర్స్ అన్ని సమ్ చేద్దాం. బై టోటల్ టైం అంటే 1 సెకండ్ ప్లస్ 1 సెకండ్ ప్లస్ 4 సెకండ్స్. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి, 12, బై టోటల్ టైం ఎంత వచ్చింది, 6. 12/6 అంటే 2 మీటర్ పర్ సెకండ్. ఇది యావరేజ్ స్పీడ్, ఇలా కనుక్కోవాలన్నమాట. సో యావరేజ్ స్పీడ్ కు ఎప్పుడైనా ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అదే యావరేజ్ వెలాసిటీకి అయితే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అని చెప్పాలి. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే ఇన్స్టంటానియస్ స్పీడ్ లేకపోతే ఇన్స్టంటానియస్ వెలాసిటీ. ఒకటి తెలుసుకుంటే రెండోది అలానే చెప్పచ్చు అన్నమాట. వెలాసిటీ లేకపోతే స్పీడ్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇన్స్టంటానియస్ స్పీడ్. అలానే ఇన్స్టంటానియస్ వెలాసిటీ కూడా చెప్పచ్చు అన్నమాట. వెలాసిటీ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇన్స్టంటానియస్ వెలాసిటీ. అసలు దీని అర్థం ఏంటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తూ ఉందన్నమాట. ఆబ్జెక్ట్ ఏ నుంచి బి అనే పాయింట్ టచ్ చేసింది, తర్వాత సి అనే పాయింట్ టచ్ చేసింది, తర్వాత డి అనే పాయింట్ టచ్ చేసి ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఆ ఆబ్జెక్ట్. ఏ దగ్గర ఉన్నప్పుడు దాని స్పీడ్ ఎంత అంటే 2 మీటర్ పర్ సెకండ్ అనుకోండి, బి దగ్గర ఉన్నప్పుడు 5 మీటర్ పర్ సెకండ్, సి దగ్గర ఉన్నప్పుడు 3 మీటర్ పర్ సెకండ్, డి దగ్గర ఉన్నప్పుడు 8 మీటర్ పర్ సెకండ్. నేనేం చేస్తున్నానంటే దాని వెలాసిటీ సి దగ్గర ఎంత అని అడిగా నిన్ను, అప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ గా 3 మీటర్ పర్ సెకండ్. సో ఏ పాయింట్ దగ్గరైనా దాని వెలాసిటీని ఇన్స్టంటానియస్ వెలాసిటీ అంటారు. ఎందుకంటే దాని వెలాసిటీ ఏం నిలకడగా లేదు కదా, లేకపోతే స్పీడ్ అనుకోండి, దాని స్పీడ్ ఏం నిలకడగా లేదు కదా, మారుతూ ఉన్నది కదా. అలాంటప్పుడు ఏదైనా ఒక పాయింట్ దగ్గర దాని స్పీడ్ ను ఇన్స్టంటానియస్ స్పీడ్ అంటారు అన్నమాట. బి అనే పాయింట్ దగ్గర ఇన్స్టంటానియస్ స్పీడ్ ఎంత అని అడిగితే 5 మీటర్ పర్ సెకండ్ అని చెప్పాలి. డి అనే పాయింట్ దగ్గర ఇన్స్టంటానియస్ స్పీడ్ ఎంత అంటే 8 మీటర్ పర్ సెకండ్ అని చెప్పాలన్నమాట. ఓకేనా, అలా చెప్పాలి ఇన్స్టంటానియస్ స్పీడ్. ఇన్స్టంటానియస్ స్పీడ్ ను వి ఈజ్ ఈక్వల్ లిమిట్ డెల్టా ఎక్స్ బై డెల్టా టీ యాజ్ డెల్టా టీ టెన్స్ టు 0 అని రాస్తారన్నమాట. అంటే అర్థం ఏంటంటే డెల్టా ఎక్స్ అంటేనేమో డిస్టెన్సు,
డెల్టా టీ అంటేనేమో టైం అనమాట. ఈ టైము ఎంత చిన్నదైనా కానీ అని అర్థం, అంటే దాదాపు జీరో అయినా కానీ అని దాని మీనింగ్ అనమాట. ఈజ్ ఈక్వల్ దీన్నే డిఎక్స్ బై డిటి అని రాస్తారు. ఓకే, ఇలానే ఇన్స్టంటానియస్ వెలాసిటీ కూడా ఇలానే రాయాలి మనం. కాకపోతే దానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే, ఇదేమో ఇన్స్టంటానియస్ వెలాసిటీ ఏమో వెక్టార్ క్వాంటిటీ, ఇన్స్టంటానియస్ స్పీడ్ ఏమో స్కేలార్ క్వాంటిటీ. అదొక్కటే డిఫరెన్స్ దానికి దీనికి. ఓకే, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఎ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తూ ఉంది. మీకు తెలుసు కదా యూనిఫామ్ వెలాసిటీ అంటే, వెలాసిటీ పెరగదు, వెలాసిటీ తగ్గదు, ఒకే వెలాసిటీతో వెళ్తుంటే అప్పుడు దాన్ని యూనిఫామ్ వెలాసిటీ అంటారు. కన్సిడర్ ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ వి. అది ఎంత వెలాసిటీతో వెళ్తున్నదంటే వి వెలాసిటీతో వెళ్తున్నది. దాని డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎస్ ఇన్ ఏ టైమ్ ఇంటర్వెల్ టి. అంటే టీ టైంలో అది ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్ళిందంటే ఎస్. సరే, మనందరికీ తెలిసిన ఫార్ములా వి ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ. మీకు తెలుసుగా వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్ అని. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ. చూసారా మనకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసింది. ఏంటది? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్, లేకపోతే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. ఎలా అని చెప్పచ్చు అనమాట, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే ఒక బాడీ, ఈ ఒక్క ఫార్ములానే ఉండేది. నిన్న ఎవరైనా బై ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నది, దానికి సంబంధించి నీకు ఏ ఏ ఫార్ములాలు తెలుసో చెప్పు అంటే, నువ్వు ఇది ఒక్కటే చెప్పాలి, ఇంకింతకంటే ఫార్ములాస్ ఏం లేవు యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే. ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అవసరమైనప్పుడు దీన్ని మనం ఉపయోగించుకుందాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే యాక్సిలరేషన్. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఒక ట్రైన్ అది అప్పుడే ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంది. అప్పుడు దాని స్పీడ్ రాను రాను పెరిగిపోతూ ఉంటుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఆగున్నప్పుడు దాని స్పీడ్ ఎంత? జీరో. రాను రాను దాని స్పీడ్ పెరిగిపోతూ ఉంటే అప్పుడు దానికి యాక్సిలరేషన్ ఉంది అని చెప్పాలన్నమాట. అది కూడా పాజిటివ్ యాక్సిలరేషన్, ఎందుకంటే స్పీడ్ పెరుగుతూ ఉంది కాబట్టి, అంటే వెలాసిటీ పెరుగుతూ ఉంది కాబట్టి దానికి పాజిటివ్ యాక్సిలరేషన్ ఉంది అని చెప్పాలి. సరే, ఇంకొక ట్రైన్ ఏం చేస్తున్నదంటే స్టేషన్కి అప్పుడే వస్తున్నది, డ్రైవర్ బ్రేక్స్ వేశాడు, అప్పుడు దాని వెలాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అంతే కదా, లాస్ట్లో స్టేషన్ మీద ఆగిపోయినప్పుడు దాని వెలాసిటీ జీరో అవుతుంది. ఇలాంటప్పుడు కూడా ఈ ట్రైన్కు యాక్సిలరేషన్ ఉందని చెప్పాలి, అయితే నెగటివ్ యాక్సిలరేషన్, ఎందుకంటే వెలాసిటీ తగ్గుతూ ఉన్నది కాబట్టి దానికి కూడా యాక్సిలరేషన్ ఉన్నట్టే. దాన్ని నెగటివ్ యాక్సిలరేషన్ అంటారు, లేకపోతే రిటార్డేషన్ అంటారు, లేకపోతే డిసిలరేషన్ అంటారు. మరి ఇంకొక ట్రైన్ చూడండి, దగ్గరలో స్టేషన్ లేదు అసలు. ఏ స్టేషను దగ్గరలో లేకపోయేసరికి డ్రైవర్ ఏం చేస్తున్నాడో తెలుసా? వెలాసిటీని పెంచకుండా, వెలాసిటీని తగ్గించకుండా ఒకే వెలాసిటీతో ఈ ట్రైన్ని నడుపుతున్నాడు. అప్పుడు అది యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నదన్నమాట. దీనికి యాక్సిలరేషన్ లేదు అని చెప్పాలి. దీని యాక్సిలరేషన్ ఎంత అంటే జీరో అని చెప్పాలన్నమాట. సో యాక్సిలరేషన్ ఎప్పుడెప్పుడు ఉంటుంది? వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే పాజిటివ్ యాక్సిలరేషన్, వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉంటే నెగటివ్ యాక్సిలరేషన్. అలా అసలు వెలాసిటీలో చేంజే లేకపోతే నో యాక్సిలరేషన్. కాబట్టి నీకు క్లియర్గా ఏమర్థమైందో తెలుసా? వెలాసిటీ మారితేనే యాక్సిలరేషన్ ఉంటుంది. అంటే వెలాసిటీ పెరగనన్నా పెరగాల, తగ్గనన్నా తగ్గాల, వెలాసిటీలో మార్పు లేకపోతే యాక్సిలరేషన్ లేదు. ఒక ట్రైన్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నది, దాని యాక్సిలరేషన్ ఎంత అంటే నువ్వు దానికి నో యాక్సిలరేషన్, ఇట్స్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మనకు యాక్సిలరేషన్ అంటే ఏంటి,
The rate of change of velocity is called acceleration. Like the rate at which velocity changes is called acceleration. Acceleration is equal to change in velocity by time. Acceleration A antaru anamata. A is equal change in velocity ante first velocity u undi. Tarvata velocity v ayindi. అప్పుడు వెలాసిటీలో చేంజ్ ఎంత వి మైనస్ యూనే కదా బై టి కాబట్టి యాక్సిలరేషన్కి ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టి ఏ అంటే యాక్సిలరేషన్ టి అంటే టైం యు అంటే ఫస్ట్ ఉన్న వెలాసిటీ అంటే ఇనీషియల్ వెలాసిటీ వి అంటే లాస్ట్లో ఉన్న వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ A is equal to V minus U by T. ఇక్కడ V minus U by T అని రాసుకోండి యాక్సిలరేషన్ కి. ఇలా A is equal to V minus U by T. V అంటే ఫైనల్ వెలాసిటీ, U అంటే ఇనీషియల్ వెలాసిటీ, T అంటే టైం అన్నమాట. ఓకేనా? దీనికి యూనిట్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎందుకంటే పైన న్యూమరేటర్లో ఉన్నది వెలాసిటీ కదా, దానికి మీటర్ పర్ సెకండ్. కింద డినామినేటర్లో ఉన్నది టైం కదా, దానికి సెకండ్. ఓవరాల్గా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. డైమెన్షన్ ఏముంది, మీటర్ అంటే లెంగ్త్ కాబట్టి ఎల్ బై, సెకండ్ అంటే టైం కాబట్టి టీ స్క్వేర్, ఎల్ బై టీ స్క్వేర్ లేకపోతే ఎల్ టీ పవర్ మైనస్ టూ. ఓకే, యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, ఈక్వల్ టైమ్స్లో వెలాసిటీలో చేంజ్ కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే వెలాసిటీ ఒకే పద్ధతిలో పెరుగుతూ ఉండాలి, లేదా వెలాసిటీ ఒకే పద్ధతిలో తగ్గుతూ ఉండాలి. అలా ఉంటే ఆ బాడీకి ఏమున్నట్టు, యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉన్నట్టు అనమాట. యాక్సిలరేషన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ అని రాస్తారు, లేకపోతే డివి బై డిటి. ఎందుకంటే ఇదేమో చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇదేమో టైం ఇంటర్వెల్, కాబట్టి ఇది యాక్సిలరేషన్కి ఇది కూడా ఫార్ములానే. కాబట్టి ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఏ. ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, దీనికి డైరెక్షన్ ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా పాజిటివ్ యాక్సిలరేషన్ అంటే, ఇఫ్ ది వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్, అంటే వెలాసిటీ గనక క్రమంగా పెరుగుతూ ఉంటే, దెన్ ది బాడీ ఈజ్ సెట్ టు హ్యావ్ పాజిటివ్ యాక్సిలరేషన్, అంటే ఆ బాడీకి పాజిటివ్ యాక్సిలరేషన్ ఉంది అని అర్థం. ఉదాహరణ చెప్పమంటారా, నేను ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఒక రాయిని కొంత ఎత్తు నుంచి క్రిందకు జారవిడు, స్టార్టింగ్లో దాని వెలాసిటీ జీరో ఉంటుంది, ఎర్త్ అట్రాక్షన్ వల్ల వెలాసిటీ పెరుగుతుంది. అంటే ఏ వస్తువు అయినా సరే పైనుంచి క్రింద పడుతూ ఉంటే దాన్ని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటారు. ఎవరు నెట్టకూడదు, ఊరికే వదిలేయాలంటే. ఏ వస్తువు అయినా పైనుంచి క్రింద పడుతూ ఉంటే అప్పుడు దాని వెలాసిటీ క్రమంగా పెరుగుతుందన్నమాట, అంటే ఆ బాడీకి పాజిటివ్ యాక్సిలరేషన్ ఉన్నట్టు లెక్క. లేకపోతే ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్, అప్పుడే బయలుదేరిన ట్రైన్ ఉందనుకోండి, దాని వెలాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాంటివి పాజిటివ్ యాక్సిలరేషన్ ఉన్న బాడీస్కి ఎగ్జాంపుల్. మరి నెగటివ్ యాక్సిలరేషన్ అంటే వెలాసిటీ తగ్గుతూ ఉండాలి. ఇఫ్ ది వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ గ్రాడ్యువలీ డిక్రీజింగ్, దెన్ ది బాడీ ఈజ్ సెట్ టు హ్యావ్ నెగటివ్ యాక్సిలరేషన్. దీన్నే డిసిలరేషన్ అంటారు, లేకపోతే రిటార్డేషన్ అని కూడా అంటారు అనమాట. దీనికి ఉదాహరణలు ఏంటి అంటే, ఏ బాడీ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్స్, ఒక రాయిని పైకి విసిరే, పైకి విసిరేస్తే దాని వెలాసిటీ క్రమంగా తగ్గిపోయి ఆగిపోతుంది పైన, తర్వాత కింద పడుతుంది, తర్వాత వేరే విషయం. అలాంటి బాడీకి నెగటివ్ యాక్సిలరేషన్ ఉన్నట్టు. లేకపోతే ఏ ట్రైన్ అరైవింగ్ అట్ ది ప్లాట్ఫామ్, ఒక రైలు ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తూ ఉంది, అప్పుడు డ్రైవర్ బ్రేక్ వేస్తాడుగా, స్లో అవుతుందిగా, వెలాసిటీ తగ్గుతూ ఉంటే నెగటివ్ యాక్సిలరేషన్. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే పాజిటివ్ యాక్సిలరేషన్, వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉంటే నెగటివ్ యాక్సిలరేషన్. అసలు వెలాసిటీలో చేంజ్ లేకుండా యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే నో యాక్సిలరేషన్,
అంటే యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పాలి. ఇప్పుడు ఒక బాడీ యూనిఫామ్ యాక్సిలరేషన్తో వెళ్తుంటే దానికి నాలుగు ఫార్ములాస్ ఉన్నాయి. ఈ నాలుగు ఫార్ములాస్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారు. ఒక బాడీ గనక యూనిఫామ్ యాక్సిలరేషన్తో వెళ్తుంటే నాలుగు ఫార్ములాస్, నాలుగిటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారు. ఏమేంటవి? v is equal to u plus at అనేది ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. రెండోది s is equal to ut plus half at square. మూడోది v square minus u square is equal to as. ఫోర్త్ వన్ sn is equal to u plus a into n minus half. ఈ నాలుగు కూడా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్ లో. యూనిఫామ్ యాక్సిలరేషన్తో వెళ్తుంటే ఈ నాలుగిట్లో దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇందులో u అంటే ఇనీషియల్ వెలాసిటీ, అంటే ఫస్ట్ ఉన్న వెలాసిటీ. v అంటే ఫైనల్ వెలాసిటీ. a అంటే యాక్సిలరేషన్, t అంటే టైం, s అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ t సెకండ్స్, sn అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్. అవన్నీ కూడా నేను మీకు చెప్తా. అదే యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే ఒక్క ఫార్ములానే, s ఈజ్ ఈక్వల్ టు vt. ఇది ఒక్క ఫార్ములానే ఉండేది యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే. అలా కాకుండా యూనిఫామ్ యాక్సిలరేషన్తో వెళ్తుంటే ఈ నాలుగు ఫార్ములాస్లో దేన్నైనా ఉపయోగించవచ్చు. వీటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారు అన్నమాట. నెక్స్ట్ మనం వీటిని డిరైవ్ చేద్దాం. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, అన్నిటినీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిరైవ్ చేద్దాం. ఓకేనా? ఒకే క్లాసు లెంగ్దీగా ఉంటే మీరు వినలేరేమో అని చెప్పి నేను క్లాస్కి కొంచెం తగ్గిస్తున్నాను అనమాట. లేకపోతే ఈ డెరివేషన్స్ నాలుగు కూడా ఈ దీంట్లోనే చెప్పేయచ్చు నేను. సరే, మీరు అది నెక్స్ట్ క్లాస్లో వినండి. ఓకే, థ్యాంక్ యూ.